గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, అలానే వైఎస్ జగన్ గారికి, ప్రజలను వంచడంలో బాబు గారు మరింత పరిణామితి సాధించారనిపించింది. 229వ రోజు 5/8/2018 ఆదివారం, కత్తిపూడి, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, పత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలాల్లో పాదయాత్ర సాగింది. ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు గతం ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆదరించి గెలిపించారు. కానీ గెలిచిన నేత చంద్రబాబు ప్రలోభాలు లొంగిపోయి పార్టీ ప్రాయించారు. ఈ పాలనలో అభివృద్ధి మాట దేవుడడుగు, మరుగుదొడ్ల నిధులను కైకర్యం చేశారు. ఆఖరికి అన్నవరం సత్యదేవుని ఆలయానికి సైతం అవినీతి మకిలి అంటించారంటే ఈ పరిపాలన ఎలా ఉందో అర్థమవుతుంది. ఉదయం పిఠాపురంకు చెందిన నిరుద్యోగ యువకులు కలిశారు. రాష్ట్ర విభజన నాటికి ఖాళీగా ఉన్న 1.42 లక్షల పోస్టులతో పాటు ఈ 4.5 ఏళ్లలో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయకుండా ఎన్నికల కొద్ది నెలల ముందు కేవలం కొద్ది మందికి మాత్రమే 1000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామనడం వంచడం కాదా మరేంటి అని వారి ప్రశ్న. అన్నా, చంద్రబాబు గారు ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు, ఉన్న ఖాళీలను భర్తీ చేసింది లేదు, ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని క్రమబద్ధీకరించింది లేదు, పైగా ఉన్న ఉద్యోగాలను తగ్గించేయడం తీసివేయడం చేస్తున్నారు. పలు రకాల సేవలకు అవుట్సోర్సింగ్ పేరిట లంచాల కోసం అధిక మొత్తాలకు ప్రైవేట్ కాంట్రాక్టులు కట్టబెట్టేస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రం నాడికి కారణం బాబుగారు అంటూ మండిపడ్డారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కలిసింది వాస్తవమే, ఉద్యోగాలు ఇవ్వాల్సిందే కాదనమో. బడ్జెట్ ఏముందండి? బడ్జెట్ ఏం లేదు, జిల్ నీరో, డబ్బులు లేవు బడ్జెట్లో. కావున అవుట్సోర్సెస్ వాళ్లకు కూడా పర్మనెంట్ చేయలేదు, కాంట్రాక్ట్కు కూడా పర్మనెంట్ లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకొని పనిచేస్తున్నాడు, మిగతా ఇండస్ట్రీల్లో నెలకు 10,000 రూపాయలు జీతం ఇవ్వంటాడు, అదే సరిపోతుంది అంటున్నాడు ఆయన. ఇక్కడ కంపల్సరీగా ప్రభుత్వంలో ఉద్యోగాలు 142,000 ఉన్నది వాస్తవమే, బడ్జెట్ను లెక్కలేసుకుంటే ఫైనాన్స్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు జాబ్స్కు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొన్ని రిలీజ్ చేస్తున్నాడు, అవి పోస్టింగ్ వస్తాయో రాదో తెలియదు. కానీ నిరుద్యోగ భృతి అయితే కొన్ని కండిషన్లతోటి నిరుద్యోగ భృతిని ఇస్తాడు, ఎందుకంటే ఓట్లు పడాలి కదా అది చేస్తాడు. దారిలో తిరుమల మాలికి చెందిన కాపు సోదరుడు రాజు కలిశారు. ఆయన ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడట. నాన్నగారంటే ఉల్లమా అని నా అభిమానం అని చెప్పాడు. సార్, మా తోడలి గుండె జబ్బు వస్తే మీ నాన్నగారి చలువతో ఉచిత వైద్యం అందించింది. మా వదిన గారు వారి అబ్బాయి ఆరోగ్యశ్రీ ఆదుకుంది. నా పిల్లలిద్దరు ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల చదువుకున్న వాళ్ళే, అందుకే మా అమ్మ నాన్న ఫోటోల పక్కనే మీ నాన్నగారి ఫోటోను పెట్టుకున్నానని ఆ సోదరుడు చెబుతుంటే చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ పకడ్బందీగా చేయడం లేదో, దాన్ని ఎందుకు చేయడం లేదో, బడ్జెట్ ఎంత కోసం మీరు అసెంబ్లీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మొండి వైఖరితోటి మీకు ప్రజలు గెలిపించింది అసెంబ్లీలో మాట్లాడడానికి, ప్రజల్లో చెప్పడానికి కాదు. ప్రజలకు చెప్తే ఏమొస్తుంది, అసెంబ్లీలో చెప్తే నిలదీసి ఎవరిని అడుగుతారో వాళ్లకు చేస్తారు, పని చేస్తారు. తప్పకుండా అలాంటి పని చేస్తారని మేము భావిస్తున్నాం. ఇక మీ నాన్నగారి చేత సహకార సంఘాలను రుణ విముక్తం చేసి పునర్జీవింపజేస్తే బాబుగారు వాటిని మళ్ళీ అప్పుల ఊరిలో కూరికిపోయేలా చేసి మూతపడేలా చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చెబ్రోలు చేనేత సహకార సభ్యులు 4.5 ఏళ్లుగా పట్టించుకొని బాబుగారు తీరా ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో వేతనం పెంచుతానంటున్నాడని ఆశా వర్కర్ సత్యవతి నిరుద్యోగ తీస్తానంటున్నాడని దుర్గాడ చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు. ఇవన్నీ కోట్ల కోసం చేసే మాయలేనంటూ వాస్తవాన్ని వెలిపించారు. వారి మాటలు వింటుంటే నాన్నగారి పాదయాత్ర గుర్తొచ్చింది. ఈ పత్తిపాడు నియోజకవర్గంలో నాన్నగారి పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఆ సందర్భంగా నాన్నగారు ఏదేమైనా ఈ ప్రజాప్రస్థానం మాత్రం ప్రభుత్వాన్ని ఆకాశం నుంచి భూమికి దించుతుంది, ఇన్నాళ్ళు మర్చిపోయిన ప్రజలపై వరాల మూటలు కురిపిస్తున్నది, కాలమే ప్రభుత్వ ఎత్తుల నిజరూపాన్ని తేలుస్తుంది అని తన డైరీలో నోట్ చేసిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. అప్పుడు ఇప్పుడు బాబుగారి పాలనే అప్పటికీ ఇప్పటికీ ఆయన గారిలో పెద్ద మార్పు రాకపోగా
ప్రజలను వంచడంలో మాత్రం మరింత పరిణితి సాధించాడనిపించింది. ఇక్కడ బడ్జెట్ను బట్టి ఎవరైనా పనిచేస్తారు, డబ్బులు లేనప్పుడు ఎవరేం చేస్తారు, బడ్జెట్ను బట్టి జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న, ఇంటికో ఉద్యోగం అన్నావు, లేదంటే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నావు, 4.5 ఏళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు కొద్ది మందికి మాత్రమే, అది 1000 రూపాయలు మాత్రమే ఇస్తానన్న మోసం కాదా? రుణమాఫీ పేరుతో రైతన్నలను, పొదుపు సంఘాలను వంచినట్లుగానే నిరుద్యోగ భృతి పేరుతో యువతను దగా చేయడం ధర్మమేనా అని నేను అడుగుతున్నాను అన్నారు చంద్రబాబు నాయుడిని జగన్ గారు. కరెక్టే అండి, 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే. పరిశ్రమలు పెడుతున్నాడు, 10000 రూపాయలు జీతం ఇవ్వమంటున్నాడు, సరిపోతుంది కదా? కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, వచ్చాయి కొంతమందికి, అది మీరు గమనించడం లేదు. ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్లోనే ఇవ్వడం లేదు, ప్రైవేట్లో అడిగితే ఎవరు ఇస్తారు? గవర్నమెంట్లోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్ జాబ్స్. మీ మీ ఎమ్మెల్యే పోస్టులు కూడా కాంట్రాక్టే కదా 5 ఏళ్ళు. అలానే ప్రజలకు కూడా పర్మనెంట్ అనేది లేదు, ఓన్లీ కాంట్రాక్ట్ అవుట్సోర్సెస్. పని చేయాలా, జీతం తీసుకొని ఇంటికి పోవాలా? మీరు జీతం తీసుకొని కూడా అసెంబ్లీ ఇవ్వరు, మిమ్మల్ని ఎవరు శిక్షించాలి చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసేవాడు కాంట్రాక్టు కార్మికుడు పని చేయకపోతే జీతం కట్ చేస్తుంది యజమాన్యం. మరి మీరు మీరు లక్షలు జీతాలు తీసుకుంటూ మీరు అసెంబ్లీలో పోతే మీకు జీతాలు ఎవరు కట్ చేయాలా? అలవెన్సులు ఇస్తారు, ఫోన్ బిల్లు ఇస్తారు, కారు మెయింటెనెన్స్, ఇవన్నీ ఎవరు కట్ చేయాలి? ప్రజల మీకు 5 సంవత్సరాలు అయితే బుద్ధి చెప్తారు. ఓకే, నమస్తే అండి. నమస్కారం.